యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఒక టెలివిజన్ సిరీస్ సింపుల్గా వచ్చి కొన్ని కోట్ల అభిమానాన్ని సొంతం ఆల్ వరల్డ్గా, ఇంకా ఇండియాలో అయితే ఒక కంపెనీ ఏకంగా ఆల్ డే ఇచ్చి మరీ ఈ సిరీస్ చూడడానికి ఇచ్చింది. క్రేజ్ ఎంత పీక్స్లో ఉందో అని అర్థమవుతుంది. అదే ఈ మనీ హైస్ట్ టెలివిజన్. ఈ సిరీస్లో పార్టులు విడుదల చేస్తూ జనాల ఆదరణ బాగా పొందింది. ఈ సిరీస్లో ఉండే సీన్స్ అంత క్రేజీ ఉంటుంది. ముఖ్యంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్రేజ్ అనేది ఉంటుంది. ప్రతి సీను చాలా అద్భుతంగా తీశారు. ఇక ఈరోజు నెట్ఫ్లిక్స్లో మనీ హైస్ట్ వాల్యూ 2.5 సెషన్ అనేది వచ్చేసింది. అయితే దీనికన్నా ముందు కొన్ని సిరీస్ అనేవి ఉన్నాయి. ఆ సిరీస్ చూస్తేనే ఈ వాల్యూ 2 సిరీస్ మీకు అర్థమవుతుంది. ఒక్క సీషన్ మిస్ అయినా మీకు ఈ వాల్యూ 2 అనేది అర్థం కాదు. ప్రతి సీను చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతి సీన్ కూడా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఇక ఈ వాల్యూ 2లో ఈ సీషన్ 5 ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. రాణి మరి కథలోకి వెళ్తే, ఇంతకు ముందు సెషన్లో బ్యాంకులో ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి వెళ్ళిన మన ప్రొఫెసర్ టీము ఆ బ్యాంకులో బంగారం దోచుకునే ప్రాసెస్లో అందరూ ఆ బ్యాంకులోనే చిక్కుకుపోతారు. వారు ఆ బిల్డింగ్ చుట్టూ పోలీసు వారు ముట్టడిస్తారు. లోపల ఉన్న వారు ఎలాగైనా బంగారంతో బయటపడాలని అనుకుంటారు. అదే సమయంలో ఆ బ్యాంకులో ఉన్న బందీగా వారికి ఉన్న ఆ బ్యాంకు సంబంధించిన వారిలో ఒకరు, అతడే అక్తర్, అతని దూరాధార గన్స్తో ఫైరింగ్ చేసి మళ్ళీ మళ్ళీ బలైపోతూ ఉంటాడు. కానీ ఈ సీనులో టోకియా చనిపోతుంది. చివరికి తమాయి చిరాకు వచ్చి ఆర్మీని వారిని రంగంలోకి దింపుతారు. ఆర్మీ వారు లోపలికి వెళ్ళి అందరినీ వేరే వేరే రూమ్లో చిక్కుకుపోయేలా చేస్తారు. దానితో అందరూ చిక్కులో పడిపోతారు. ప్రొఫెసర్ రంగంలోకి దిగుతాడు. అయితే పోలీస్ అయిన ఎలిసియా ప్రొఫెసర్ని పట్టుకుని ప్రొఫెసర్ని పట్టుకుంటుంది. అయితే ఎలిసియా ప్రెగ్నెన్సీ కావడంతో ఆ ప్రొఫెసర్ ఉన్న ప్లేస్లోనే ఒక పాపను జన్మనిస్తుంది. దానికి ప్రొఫెసర్ హెల్ప్ చేస్తాడు. దానితో ఎలిసియా కూడా ప్రొఫెసర్కి ఏమీ అనదు. ఇక ఆ బిల్డింగ్లో చిక్కుకుపోయిన వారి టీంని ఎలాగైనా రక్షించడానికి ప్రొఫెసర్ బయలుదేరుతాడు. ఇంతకీ ఆ బిల్డింగ్లో ఆర్మీ వారి చేతిలో నుండి ప్రొఫెసర్ టీం తప్పించుకుంటుందా లేదా అసలు ఏమవుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సిరీస్ను చూడాల్సిందే. సిరీస్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ముఖ్యంగా బిల్డింగ్లో ఆర్మీ వారు ఈ టీం మధ్య జరిగే వారు సూపర్గా ఉంటుంది. ఆ బిల్డింగ్లో చిక్కుకుపోయిన వారు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలు మంచి ఎమోషనల్గా ఉంటాయి. ముఖ్యంగా ఆ ప్రొఫెసర్ వచ్చినప్పుడు అక్కడ కారులో జరిగే సేజింగ్ సంబంధించిన సీన్స్ చాలా బాగుంటాయి. ఆర్మీ వారు అయితే ఆ టీంని పట్టుకోవడానికి చేసే ప్లాన్స్ సూపర్గా ఉంటాయి. అదేవిధంగా టోకియో చనిపోయినప్పుడు అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం మనల్ని కూడా కంటతడి పెట్టేచేలా ఉంటాయి. ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అదేవిధంగా అన్ని సిరీస్ లాగానే ఈ సిరీస్ కూడా చాలా సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దిరిపోయింది. మీకు కనుక హెడ్సెట్ ఉంటే హెడ్సెట్ పెట్టుకొని చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ వచ్చే కొన్ని సీన్స్కి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ సిరీస్ కూడా మీకు నచ్చేస్తుంది. తప్పకుండా ఈ సిరీస్ను చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.